ब्रेकिंग न्यूज़ चूद्दाम बंडी संजय तलपेट्टिंदी निरुद्योग दीक्ष कादनी सिग्गुलेनी दीक्ष अंटू मंत्री केटीआर मंडिपड्डारु तेलंगाणलो उद्योगाल कल्पनलो टीआरएस प्रभुत्व चित्तशुद्धिनी उपाधि अवकाशाल विषयंलो बीजेपी प्रभुत्व वैफल्यालपै बंडी संजयकु लेखास्त्रं संधिंचारु दीक्ष कंटे मुंदु देशंलोनि कोट्लादि युवतकु बीजेपी प्रभुत्वं एन्नि उद्योगालु इच्चिंदो स्पष्टं चेयालन्नारु మీ ఏడేండ్ల పాలనలో తెలంగాణలోని యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో లేఖలో చెప్పాలని సవాల్ విసిరారు ప్రతి ఏడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఏ గంగలో కలిపారని కేటీఆర్ ప్రశ్నించారు ఇప్పటిదాకా దేశంలోని యువతకు ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు చెప్పే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తుండడంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు యువతను నట్టేటం ముంచిన ద్రోహి చరిత్ర మీ పార్టీదని డిమోనటైజేషన్ జీఎస్టీతో ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చాయో ఎన్ని ఉద్యోగాలు పోయాయో చెప్పే దమ్ము ఉందా అని నిలదీశారు కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాద్కున్న అద్భుత అవకాశమైన ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు మీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే దేశంలో నిరుద్యోగ రేటు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారిందన్నారు సిగ్గు ఎగ్గు లేకుండా చేసే దీక్షలను చూసి అవకాశవాదమే సిగ్గుతో పదే పదే ఆత్మహత్య చేసుకుందని లేఖలో మంత్రి కేటీఆర్ తూర్పారబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ సంధించిన లేఖాస్త్రానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సరిత అందిస్తారు సరిత మంత్రి కేటీఆర్ సంధించిన లేఖాస్త్రంలో ఇంకా ఏ అంశాలు ఉన్నాయి పూర్తి సారాంశం ఏంటి రాజేష్ మంత్రి కేటీఆర్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి బహిరంగ లేఖ రాశారు తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టిఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని అదేవిధంగా ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలన్నింటిని కూడా ఎండగడుతూ మంత్రి కేటీఆర్ సంజయ్కి బహిరంగ లేఖ రాశారు వాళ్ళు రేపు నిరుద్యోగ దీక్షని చేపట్టారు ఈ సందర్భంగా కేటీఆర్ బండి సంజయ్కి బహిరంగ లేఖ రాయడం జరిగింది బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దీక్ష నిరుద్యోగ దీక్ష కాదు సిగ్గు లేనటువంటి దీక్ష బండి సంజయ్ తలపెట్టినటువంటి దీక్ష పచ్చి అవకాశవాదం కేవలం రాజకీయాల కోసం దీక్ష చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని లేఖలో స్పష్టం చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పిన తర్వాత బీజేపీ నేతలు దీక్షకు దిగాలి అనేటువంటి విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వ హామీని ఏ గంగలో కలిపారు అనేటువంటి విషయాన్ని కూడా లేఖలో క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని బండి సంజయ్ ముందుగా స్పష్టం చేయాలి ఏ రాష్ట్రం ఇయ్యనటువంటి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అనేటువంటి విషయం బీజేపీ నేతలకు తెలియదా అనేటువంటి విషయాన్ని కూడా లేఖలో క్వశ్చన్ చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణకు ఉపాధి అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా లక్షలాది యువతకు ఐటీ జాబ్స్ కు గండు కొట్టి యువతరం నోట్లో మట్టి కొట్టినటువంటి మీరే మళ్ళీ నిరుద్యోగ దీక్షలకు దిగుతారా అనేటువంటి విషయాన్ని కూడా దీంట్లో స్పష్టం చేయడం జరిగింది డిమానిటైజేషన్ కావచ్చు అదేవిధంగా జిఎస్టీ నిర్ణయాలతో వచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని ఊడినటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయాలి అదేవిధంగా కరోనా సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినటువంటి మీరు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు అనేటువంటి విషయం మీకు తెలియదా అనేటువంటి విషయాన్ని కూడా లేఖలో అడగడం జరిగింది ప్రజలు లేవనెత్తుతున్నటువంటి అనేక ప్రశ్నలకి కూడా సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు అనేటువంటిది నిజం బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కనుక దీక్ష చేయాల్సింది హైదరాబాద్ లో కాదు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ లో దీక్ష చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా లేఖలో స్పష్టం చేయడం జరిగింది రాజకీయ నిరుద్యోగంతో మాత్రమే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు దీక్షకు దిగుతున్నారు అదేవిధంగా అనేక ప్రభుత్వ సంస్థలని ప్రైవేటైజేషన్ చేస్తూ వెళ్తున్నటువంటి బీజేపీ నేతలకు అసలు దీక్ష చేసేటువంటి నైతిక అర్హత లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది లేఖలో కేటీఆర్ రాజేష్ రైట్ థ్యాంక్ యూ సరిత కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపైన మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఈ ఏడేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాల గురించి అలాగే తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన ఉద్యోగాల అవకాశాల గురించి ఎన్ని ఇచ్చారో
దాదాపు 2 కోట్ల ప్రతి ఏడు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందో వీటన్నింటికీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు. దాంట్లో ఇంకా అనేక అంశాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ప్రాజెక్టుల విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. వాటికి సమాధానం చెప్పాలని బహిరంగ లేఖాస్త్రం సంధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మంత్రి కేటీఆర్.